ఏపీలో ఆడపిల్లల పెళ్లికి అయితే గనక వచ్చే నెల నుంచి జగనన్న చదివింపు అయితే రాబోతోంది. అంటే ఇది కొత్త పథకం అయితే కాదు, కానీ గతంలో అమలు చేసిన ఇదే పథకాన్ని మళ్ళీ ఇప్పుడైతే గనక స్టార్ట్ చేయబోతున్నారు. చాలామంది వెయిట్ చేస్తున్నారు. పెళ్లి చేసుకున్న వాళ్ళు అయితే కనుక కళ్యాణం వస్తు పథకం కింద అమౌంట్ అయితే రాక చాలామంది అయితే అప్పటి గతంలో కామెంట్లు పెట్టేవారు, కళ్యాణం వస్తు పథకం డబ్బులు ఎప్పుడు వస్తాయని చెప్పేసి. ఇప్పుడైతే కనుక ఈ పథకాన్ని అయితే తిరిగి అమలు చేయబోతున్నారు. అంతేకాకుండా గతంలో ఇచ్చిన అమౌంట్ కంటే ఇప్పుడు ఎక్కువ ఇవ్వబోతున్నారు. ఆ గతంలో ఎంత అమౌంట్ ఇచ్చారు, ఇప్పుడు ఎంత ఇవ్వబోతున్నారు, ఆ వివరాలు అయితే తెలుసుకున్నాము. ముఖ్యంగా చూస్తే 1 అక్టోబర్ నుంచి అయితే కనుక ఈ కళ్యాణం వస్తు పథకం అయితే అమలు చేయబోతున్నారు. దీనికి సంబంధించిన వివరాలు అయితే ఒకసారి చూద్దాం మనం. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన మరో కీలక హామీని అయితే కనుక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమల్లోకి తీసుకొచ్చారు. 1 అక్టోబర్ నుంచి ఈ యొక్క కళ్యాణం వస్తు, అలాగే వైఎస్ఆర్ షాదీ తోఫాను అయితే కనుక అమలు చేయబోతున్నారు. సమగ్ర మార్గదర్శకాలతో కూడిన జీవోను అయితే కనుక సాంఘిక సంక్షేమ శాఖ శనివారం జారీ చేసింది. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే వికలాంగుల, భవన నిర్మాణ కార్మికుల, పేద అమ్మాయిల వివాహాలకు వైఎస్ఆర్ కళ్యాణం వస్తు, అలాగే ముస్లిం మైనారిటీ పేద అమ్మాయిల పెళ్లిళ్ళకి అయితే కనుక వైఎస్ఆర్ షాదీ తోఫా అమలు చేయనున్నట్లు ఉత్తర్వులు స్పష్టం చేశారు. దీంతో ఇక త్వరలోనే అంటే వచ్చే నెల నుంచే ఈ యొక్క కళ్యాణం వస్తు పథకానికి సంబంధించి అమౌంట్ అయితే రాబోతోంది. గతంలో ఎంత ఇచ్చారు అంటే టీడీపీ ప్రభుత్వం నుండి గత ప్రభుత్వంలో ఎంత ఇచ్చారు అని చూసుకున్నట్లయితే ఎస్సీలకు వివాహం అయినట్లయితే కనుక గత ప్రభుత్వంలో 40,000 ఇచ్చేవారు, ఇప్పుడు దాన్ని 100,000 రూపాయలకు పెంచారు. ఎస్సీ ఎస్టీలకు వివాహం అయితే 100,000 రూపాయలు అయితే కనుక ఇవ్వబోతున్నారు. అలాగే ఎస్సీల కులాంతర వివాహాలకు అయితే గత ప్రభుత్వంలో 75,000 రూపాయలు అయితే ఇచ్చేవారు, ఇప్పుడైతే కనుక కులాంతర వివాహాలకి 120,000 రూపాయలు అయితే ఇస్తున్నారు. అంటే ఎస్సీ ఎస్టీల్లో కులాంతర వివాహాలు ఎవరైనా చేసుకుంటే 120,000 రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు. ఇంకా అలాగే బీసీలకు గతంలో 35,000 రూపాయలు అయితే ఇచ్చేవారు, ఇప్పుడైతే కనుక దాన్ని 50,000కి అయితే పెంచారు. ఇక బీసీలో కులాంతర వివాహాలు ఎవరైనా చేసుకుంటే గతంలో 50,000 రూపాయలు ఇచ్చేవారు, ఇప్పుడు దాన్ని 75,000 రూపాయలకి అయితే పెంచడం జరిగింది. ఇక మైనారిటీలను ఎవరైనా వివాహం చేసుకున్నట్లయితే కనుక 50,000 రూపాయలు అయితే గతంలో ఇచ్చేవారు, ఇప్పుడు దాన్ని 100,000 రూపాయలకి అయితే పెంచారు. ఇంకా 50,000 రూపాయలు అయితే పెంచడం జరిగింది. ఇక వికలాంగులకు గతంలో 100,000 రూపాయలు ఇచ్చేవారు, ఇప్పుడు దాన్ని 150,000 రూపాయలకు చేశారు. ఇక అలాగే భవన నిర్మాణ కార్మికుల్లో ఎవరైనా పేద పిల్లలు ఉన్నట్లయితే వారికి వివాహం చేసుకున్నట్లయితే ఈ కళ్యాణ వస్తు పథకం కింద గతంలో 20,000 రూపాయలు అయితే ఇచ్చేవారు, ఇప్పుడు దాన్ని 40,000 రూపాయలకి అయితే పెంచారు. సో ఈ కళ్యాణ వస్తు పథకానికి సంబంధించి ఈ యొక్క అమౌంట్ని అయితే కనుక వచ్చే నెల అంటే 1 అక్టోబర్ నుంచి అయితే ఇది అమలు కాబోతుంది. అంటే దీనికి సంబంధించి ఇప్పటికే జియో అయితే రిలీజ్ చేశారు. ఇంకా 1 అక్టోబర్ నుంచి అయితే దీన్ని అమలు చేయబోతున్నారు. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే.